దేవుని మాటలు సంపూర్ణంగా మీరు వింటే ఒక్కరోజు ప్రసంగం మీ బ్రతుకంతటకి మీకు ఎంతో దోహదం సహాయం చేస్తుంది. క్రైస్తవ విశ్వాసి క్రీస్తుని ఎరిగిన తరువాత ఆధ్యాత్మికంగా మనం ఏమవ్వాలి? ఎదగాలి. ఎదగాలంటే పరీక్షలు ఉండాలి. మీరు శోధించబడుతున్నప్పుడు ఆనందించండి, ఎందుకంటే అది మీకు శోధన మీకు ఏమిస్తుంది? ఓర్పునిస్తుంది, సహనాన్ని ఇస్తుంది. ఓర్పు సహనం అనేవి స్వతహాగా ఉత్పత్తి అవ్వాలి, కానీ తీసుకొచ్చి అంటించుకోవడానికి కుదరదు. ఓర్పు నేర్చుకోవాలంటే శ్రమలు రావాలి, పోరాటాలు రావాలి. నీకు ఇష్టం లేని జరుగుతున్నప్పుడు నువ్వు మాట్లాడుకోకుండా ఓర్చుకోగలిగితే ఏసయ్య సారూప్యంలోనికి మనం వస్తామా. ఈ రోజున మనం ఇన్ని రోజుల నుంచి వాక్యాలు వింటున్నా, పరిపూర్ణులు మగపోవడానికి కారణం ఏంటి? ఇంకా మనలో ఓర్పు సహనము క్రీస్తులోని స్వభావాలను కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటి? మనకు శ్రమలొద్దు, పోరాటాలు వద్దు, అన్నీ సాఫీగా ఉండాలి, మనకు అంతా అనుకూలంగా ఉండాలి అని ఆశపడటం మూలాలు. అందుకనే యాకోబు అంటున్నాడు, మీరు పరిపూర్ణులు అవ్వాలంటే మీకు పరీక్షలు ఉండాలి. శోధన లేని క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితమే కాదు. మీరు పరిపూర్ణులు అవ్వాలంటే, మీరు సంపూర్ణులు అవ్వాలంటే మీరు శోధించబడాలి. నిజమైన దైవశక్తి అనేది తిరగబడతాం కాదు. నోరు విప్పడానికి శక్తి అక్కర్లేదండి, నోరు మూసుకోవడానికి శక్తి కావాలి. తిరిగి తిట్టడానికి శక్తి అక్కర్లేదండి, తిట్టించుకున్నా కూడా తగ్గించుకోవడానికి శక్తి కావాలి. అది భక్తి శక్తి. భక్తి కలిగిన వాడు తన నోటికి ఏం పెట్టుకుంటాడు? చెక్కం పెట్టుకుంటాడు, కళ్ళెం పెట్టుకుంటాడు. ప్రేమ లేకుండా క్రైస్తవత్వం లేనే లేదు. ప్రేమ లేని వాడు క్రీస్తు సంబంధి కానే కాడు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. బైబిల్ బ్యాలెన్స్డ్ అండి. ఇప్పుడు కూడా పోతే ఈ ఎక్స్ట్రీము లేకపోతే ఆ ఎక్స్ట్రీమ్ అవుతారు, అలా కాదు. బ్యాలెన్స్, ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలో ఎరిగి ఉండటమే క్రైస్తవుని యొక్క పరిపూర్ణత. అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలి.